ఘుమఘుమలాడే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం వంటి పలహారాలు ఏ గుళ్ళోనైనా దైవానికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆలయంలో దైవాన్ని కొలిచేందుకు భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులు పండ్లు, పూలు, కొబ్బరికాయలు, సువాసనలు వెదజల్లే అగరబత్తులు తప్పనిసరిగా తీసుకొస్తారు. భక్తుల కోసం ఆలయాల వెలుపల పూలు, కొబ్బరికాయల దుకాణాలు సైతం బారులు తీరి ఉంటాయి. మన దేశంలో ఏ గుడికి వెళ్ళినా కనిపించే దృశ్యం ఇది. అయితే కొన్ని ఆలయాల్లో మాత్రం దేవుడికి సిగరెట్ను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇలా చేస్తేనే వారి కోరికలు తీరుతాయని వారి నమ్మకం. మరి ఆ వింత సాంప్రదాయం ఉన్న ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, హిందూ మతంలో రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఇలా ప్రతిదాన్ని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు పూజించేది రాయిని మాత్రం కాదు, రాయిలో వారు చూడగలుగుతున్న దేవుణ్ణి అనేది వారి విశ్వాసం. అయితే ఒక్కో గ్రామంలో ఒక్కో దేవత లేదా దేవుడు ప్రత్యేకం. ఆయా దేవీ దేవతల పూజా విధానాలు కూడా ప్రత్యేకం. మనకు ఏదన్నా కోరికలు ఉంటే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటాం. కానీ ఓ ఆలయంలో మాత్రం ఆ దేవుడు ముందు సిగరెట్ వెలిగించి కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. ఆ కోరిక తీరాక భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట. మరి సిగరెట్ వెలిగించి కోరికలు చెప్పుకునే గుడి ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దేవుడికైనా దేవతకైనా పువ్వులు, అరటి పండ్లు సమర్పించుకుంటారు. ఏవైనా కోరికలు ఉంటే దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కోరుకుంటాం. కానీ ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు గల భారత్లో ఎన్నో వింత ఆచారాలు ఉంటుంటాయి. మధ్యాహ్నే ప్రసాదంగా తీసుకునే దేవుడు, చాక్లెట్లను ప్రసాదంగా స్వీకరించే దేవత, మటన్ బిర్యానీనే ప్రసాదంగా పెట్టే దేవాలయం, ఇలా భారతదేశంలోని వింత ఆచారాలు తెలిస్తే షాక్ అవుతాం. అటువంటిదే ఓ వింత ఆచారం ఇది. మధ్యప్రదేశ్లోని సాగస్ మహారాజ్ గడివాలే బాబా ఆలయం. గడియారాలు కానుకగా ఇస్తే స్వీకరించే దేవుణ్ణి ఎక్కడైనా చూశారా? అగరబత్తిలాగా సిగరెట్ వెలిగించి మొక్కుకుంటే కోరికలు తీర్చే దేవుణ్ణి ఎక్కడైనా చూశారా? మనకు ఏదన్నా కోరికలు ఉంటే దేవుడికి ముడుపులు కట్టి వేడుకుంటాం. కానీ మధ్యప్రదేశ్లోని సాగస్ మహారాజ్ గడివాలే బాబా ఆలయంలో మాత్రం దేవుడి ముందు సిగరెట్ వెలిగించి కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. ఆ కోరిక తీరాక సదరు భక్తులు ఓ గడియారం సమర్పించుకుంటే చాలట. ఇక్కడ మరో వింత ఏంటంటే, పేరుకు మహారాజ్ గడివాలే బాబా ఆలయం అనే మాటే కానీ ఇక్కడ పెద్ద దేవాలయం అనేది ఉండదు. ఓ మర్రి చెట్టు కింద ఉంటుంది ఆలయం. అలాగే ఇక్కడ పూజారులు కూడా ఎవరు ఉండరు, యక్షుడే దేవుడుగా ఉంటాడని నమ్ముతారు. ఈ దేవాలయం అలాగే మర్రి చెట్టు, గడియారాలతో నిండిపోయి ఉండడంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దం వినిపిస్తుంటుంది. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హేల్ రోడ్డు పక్కన ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్ మహారాజ్ గడివాలే బాబా ఆలయం ఉంది. కోరుకున్న కోరికలు తీరిన అనంతరం భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను గడివాలే బాబాకు సమర్పిస్తారు. దీంతో అక్కడి రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది. ఈ దేవాలయం గురించి గ్రామస్తులు మాట్లాడుతూ, ఈ ఆలయం విశిష్టత 10 ఏళ్ల క్రితమే వెలుగులోకి వచ్చింది, 2 ఏళ్లుగా బాగా ప్రసిద్ధి చెందింది. గడియారం దేవుడిగా ప్రసిద్ధి చెందిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా వస్తుంటారని, అలా భక్తులు కట్టిన గడియారాలతో ఆలయం చెట్టు నిండిపోయిందని, గడియారం కట్టడానికి స్థలమే లేనంతగా ఈ చెట్టు నిండిపోయి ఉంటుందని తెలిపారు. టైం బాగా లేని వారు ఇక్కడికి వచ్చి సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని, ఆ తర్వాత ఓ గడియారం పట్టుకొచ్చి ఇక్కడ కడతారని తెలిపారు. మొదటిసారిగా గడియారాన్ని ఎవరు విరాళంగా ఇచ్చారో ఎవరికీ తెలియదు. గత 2 ఏళ్లుగా ఆలయంలో గడియారం పెట్టేందుకు కూడా స్థలం లేదని భక్తులు ఎన్నో గడియారాలు సమర్పించారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుతూనే ఉన్నాయి. అలాగే గడియారాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయానికి మర్రి చెట్టుకు కట్టిన గడియారాలు ఎప్పుడూ దొంగిలించబడలేదట. ఈ గుడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా 100 కిలోమీటర్ల అవతల నుంచి కూడా భక్తులు వస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పౌర్ణమి, ఆదివారాల రోజుల్లో సాగస్ మహారాజ్ గడివాలే బాబా ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని వారు చెబుతున్నారు. ఈ గుడిలో పూజారి అంటూ ఎవరు ఉండరు, భక్తులే పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారట. ముందుగా కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగిస్తారు. గుజరాత్లోని వంజరాభూత్ మామ. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ఉన్న కటార్ గ్రామంలో వంజరాభూత్ మామ ఆలయంలో మాత్రం సిగరెట్లు నైవేద్యంగా పెడతారట. అలా చేస్తే కోరికలు తీరుతాయని అక్కడి వారి నమ్మకం. ఈ గుడి బయట సిగరెట్ షాపులు ఒకదాని వెంబడి ఒకటి దర్శనమివ్వడం విశేషం. ఇక్కడ దుకాణాలు నిర్వహించే యజమానులు వివిధ బ్రాండ్లతో ఉన్న సిగరెట్ ప్యాకెట్లను రోజుకు సగటున 100కు పైగా విక్రయిస్తారట.
శనివారాలు ఇతర పండుగ రోజుల్లో మాత్రం రోజుకు 250 సిగరెట్ ప్యాకెట్లు అమ్ముడుపోతాయని అంటున్నారు. మన దేశం మొత్తం మీద మామదేవ్ ఆలయాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి రాజ్కోట్లోని గొండాల్లో ఉండగా 2వది సూరత్లో ఉంది. ఆలయ చరిత్ర చూస్తే 130 ఏళ్ల క్రితం వంజరుల సమూహం ఇక్కడ నివసించేదట. ఆ సమయంలో ఒక వంజర ఈ ప్రాంతంలో మరణించగా అతని సమాధిని ఇక్కడ నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని వంజర భూత్మామ అని పిలుస్తారు. క్రమంగా ఇక్కడ వంజర భూత్మామ ఆలయం పుట్టుకొచ్చింది. భూత్మామ గుళ్ళో సిగరెట్ వెలిగించి మొక్కుకుంటే ఆరోగ్యం, వివాహం, సంతానలేమి వంటి సమస్యలు తొలగిపోతాయని భక్తుల అపార నమ్మకం. ఈ విధంగా గత 12-13 సంవత్సరాలుగా భక్తులు ఆలయంలో సిగరెట్లు వెలిగించి దైవాన్ని కొలుస్తున్నారు. అలాగే మగాస్ అనే మిఠాయిలు భూత్మామాకు నైవేద్యంగా సమర్పిస్తే చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని, ఈ స్వీట్లను తమ వద్ద పెట్టుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమావాస్య నాడు ఆ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నిజానికి భూత్మామాను తొలుత ఓ ప్రేతాత్మగా, ఆ తర్వాత దేవతగా నమ్మకం బలపడింది. అమావాస్య నాడు భూత్మామ శక్తి రెట్టింపు అవుతుందని, ఆ రోజుల్లో దాదాపు 1000 మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. సగటున 500కు పైగా సిగరెట్ ప్యాకెట్లు అమావాస్య నాడు సమర్పిస్తారని ఆ ఆలయ పూజారి వివరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.